తిరుమలలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా జూన్ 1వ తేదీ నుండి సంపూర్ణ ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని టిటిడి నిర్ణయించింది. తిరుమల ఆస్థాన మండపంలో మంగళవారం దుకాణదారులు హోటళ్ల నిర్వాహకులతో టిటిడి అధికారులు సమావేశం జరిపారు. ఈ సందర్భంగా ఎస్టేట్ విభాగం ప్రత్యేకాధికారి మల్లికార్జున మాట్లాడుతూ ప్లాస్టిక్ బాటిళ్లు బ్యాగులు కవర్లు వినియోగాన్ని పూర్తిగా నిషేధించామని అలిపిరి చెక్ పాయింట్ వద్ద క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్లాస్టిక్ రహిత వస్తువులను మాత్రమే తిరుమలకు అనుమతిస్తామని తెలిపారు. ప్లాస్టిక్ కవర్లలో వచ్చే ఉత్పత్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలన్నారు. పంచలు బొమ్మలు ఇతర వస్తువులకు ప్లాస్టిక్ కవర్ల ప్యాకింగ్ లేకుండా బయోడిగ్రేడబుల్ కవర్లు కానీ పేపర్ కవర్లు కానీ ఉపయోగించాలన్నారు. ప్లాస్టిక్ షాంపూ పొట్లాలు కూడా విక్రయించరాదన్నారు. హోటళ్ల నిర్వాహకులు మఠాల నిర్వాహకులు కూడా ప్లాస్టిక్ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని, దుకాణాల వద్ద అధిక ధరలకు విక్రయించకుండా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. సెక్స్ కానివ్వండి లేదా టాయిస్ కానివ్వండి, ఇతరత్ర ఏవేవైతే ఇక్కడ అమ్ముతున్నారో అన్నీ కూడా మీరు ప్లాస్టిక్ తప్పిస్తే మిగతా ఏదైనా ఉంటే అది ఆ యొక్క ఫార్మేట్లో మీరు తెప్పించుకుని ఉంది. దయచేసి రేపటి నుంచి అయితే ఎట్టి పరిస్థితులు కూడా అనేక దగ్గర నుంచి కూడా మీకు అలౌ చేయరు. ఆల్రెడీ విజయో గారు కింద ఇన్స్ట్రక్షన్ ఇచ్చాము, మేము కూడా ఆల్రెడీ ఇంటి ముందు పెట్టినప్పుడు ఈ యొక్క ప్రొసీడ్యూస్ కూడా ఇచ్చేసాము. సో మీ దగ్గర ఉండేటువంటి ఏదైతే ఈ రోజు వరకు మీ దగ్గర ఉందో దాన్ని మీరు ప్లాస్టిక్ తీసేసి ఒక దగ్గర ఎక్కడైనా పడేసేయండి, తీసి మీరు అమ్ముకోండి. అందుకన్నా వేరే చెప్పడానికి అవకాశం లేదు. ఇది ఫస్ట్ పాయింట్. వాళ్ళకి చెప్పి ప్యాకేజ్ సిస్టమ్ మీరు మార్పించగలిగితే, తర్వాత రకరకాల ఈ మన డోంట్ డ్రింక్ ఎనీ శాంపుల్ సాసెస్ ఉంది తిరుమల. దానివల్ల రెండు రకాల సమస్యలు ఉన్నాయి. ఎక్కువగా కాన్సన్ట్రేటెడ్ ఆ చెట్లు కూడా బాగాలేదు కాబట్టి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ ఇవ్వండి. స్టార్ 9 లైవ్.